అండి, హోమ్ ఆర్వేషాలకి స్వాగతం అండి. ఈరోజు ఈత పళ్ళ గురించి తెలుసుకుందామండి. నేను నిన్న ఈవినింగ్ మార్కెట్లో తీసుకొచ్చానమాట. ఇది చూడండి, ఈత పండు అంటే ఇలా ఉంటుంది. మనం చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. దీని సీడ్స్ ఇలా ఉంటాయండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, స్వీట్గా ఉంటాయన్నమాట. ఇది పామే కుటుంబానికి చెందిన ఈత చెట్టు అండి. చూడండి, ఇతను అమ్మేవాడు ఇలాగా కొమ్మలు కట్టాడనమాట. ఇవి ఇంకా పచ్చివండి. ఇలాగ కూడా మనము చెట్టు నుంచి తీసి మాగేసుకోవచ్చు అనమాట. దీనికి కెమికల్స్ ఏమి చల్లరండి, న్యాచురల్గా పండుతాయన్నమాట. చాలా బాగుంటాయండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ తినాలి ఇవి ఎండాకాలంలో. ముఖ్యంగా పిల్లలు తింటే గిన వాళ్ళ ఎదుగుదలకి చాలా బాగా తోడ్పడుతుంది. ఇదేనండి ఈత చెట్టు. మనకు చిన్నప్పుడు ఇలాగా చెరువుగట్టు పైన అలాగా ఉండేటివి ఇవన్నీ తోటలలో ఇలాగ పచ్చిగా ఉంటాయండి. దాని నుంచి ఇలాగ కలర్ మారుతాయన్నమాట, ఎల్లోగా, తర్వాత రెడ్ ఇలాగ మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు మా తమ్ముడు ఇలాగ చెట్టు నుంచి, వాళ్ళు ఊర్లో ఉండేవాడు, తీసుకొని వచ్చి ఇచ్చేవాడు అనమాట. ఇలాగ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే మాగుతాయి, చెట్టును మాగుతే ఇంకా మంచిదండి. ఈ పండ్లలో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండడం వల్ల మనకు వెంటనే శక్తి వస్తుందన్నమాట. అందుకే సమ్మర్లో ఇవి తప్పకుండా తినాలి. వీటిలో కాల్షియం ఉండడం వల్ల ఎముకలకి చాలా మంచి బలం అండి. ఓకే అండి, ప్రతి ఒక్కరూ తినండి, హెల్త్కి చాలా మంచిది. బాయ్.